మొక్కజొన్న కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని బీజేపీ ఎంపీ అరవింద్ అన్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని నిజామాబాద్ కలెక్టర్కు ఎంపీ వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో కలిపి క్వింటాల్లో 1850కి కొనుగోలు చేయడం చాలా సంతోషకరమన్నారు. ఇది పూర్తిగా నిజామాబాద్ ప్రాంత రైతుల పోరాట ఫలితమని ఎంపీ తెలిపారు. అదేవిధంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారాన్ని అందించాలని అరవింద్ డిమాండ్ చేశారు. వరి ధాన్యానికి 2,500 రూపాయల మద్దతు ధర ప్రకటించాలన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ సర్కార్ను కోరారు. అగ్రికల్చర్ రివ్యూ మీటింగ్ అయిపోయి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడు. మొక్కలు కొనుగోలు చేస్తాము అని నిర్ణయం తీసుకున్నాడు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకి 1850కి కొనుగోలు చేస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రైతుల విజయం. ఏ రకంగానైతే మెట్పల్లి జగిత్యాల ప్రాంతంలో ఇక్కడ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రైతులు ఆందోళన చేసినారో వాళ్ళు చేసిన ఆ పోరాటానికి ఇవాళ విజయం వాళ్ళు సాధించిండ్రు. వాళ్ళందరికి కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే నిర్ణయము ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొన్ని రోజుల ముందు ఫామ్ హౌజ్లకు వెళ్ళి ముందే నిద్రలేసి ఈ నిర్ణయం తీసుకొని ఉంటే ఆల్రెడీ కూడా ఆల్రెడీ మొక్కలు అమ్ముకున్న వాళ్ళు తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు కూడా మేలు జరుగుతుండే. కానీ ఇప్పటికైనా ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషము. ఇది పూర్తిగా రైతన్న విజయం. భరత్ మాతాకి జై.